फ्रेंड्स वीडियो चूस्तुन्न वारंदरू वीडियो नी लाइक चेस्तारनी आशिस्तुन्नो थैंक यू। 1936 आगस्ट 30न नेप्पानी श्रीनिवासराव कौसल्यादेवी दंपतुलकु हंपीलो जन्मिंचारु जनाभाय अलियासु जमुन। జమున గారి అమ్మగారు కౌసల్యదేవి గారు హరికథలు చెప్పుకుంటూ అనేక గ్రామాలు తిరిగేవారు. అలా తిరుగుతూ ఒకసారి కడప జిల్లాకి చెందిన ప్రొద్దుటూరు కూడా వచ్చి ప్రదర్శన ఇచ్చారు. అప్పుడు లాయర్ నెప్పని నరసింగరావు గారు కౌసల్యదేవి గారిని చూసి, అమ్మాయి చాలా బాగుంది, మన అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని ఇంట్లో మాట్లాడి వాళ్ళ అబ్బాయి నెప్పాని శ్రీనివాసరావు గారికిచ్చి వివాహం చేశారు. ఆ విధంగా జమున గారి అమ్మగారికి నాన్నగారికి వివాహం జరిగింది. వివాహం అయ్యాక కూడా కౌసల్యదేవి గారు హరికథలు చెబుతుండేవారు. శ్రీనివాసరావు గారు వ్యాపారం చేస్తుండేవారు. వ్యాపారం నిమిత్తం హంపి వెళ్ళినప్పుడు హంపిలో జమున గారు జన్మించారు. జమున గారి కంటే ముందు ఒక బాబు పుట్టి చనిపోయారు. అందువలన ఈసారి పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలని పండరీపురం వెళ్లి అక్కడ దేవతని మొక్కుకున్నాక జమున గారు జన్మించారు. అందుకే ఆమెకు మొదట జనాభాయి అని పేరు పెట్టారు. కానీ నక్షత్రం ప్రకారం నది పేరు కలిస్తే బాగుంటుందని జ్యోతిష్యులు సలహా ఇవ్వడంతో అందువలన యమునా నదిలోని మధ్యలో ఉన్న ము అక్షరాన్ని జనా మధ్యలో కలిపి జమునగా నామకరణం చేశారు. ఆ తర్వాత జమున గారికి ఒక తమ్ముడు జన్మించాడు. శ్రీనివాసరావు గారు పశువు వ్యాపారం చేయడానికి తన కుటుంబాన్ని హంపి నుండి తెనాల దగ్గరున్న దుగ్గరాలు తీసుకుని వచ్చారు. అప్పటికి జమున గారికి 4 సంవత్సరాల వయసు. హంపీలో ఉండడం వలన జమున గారికి అప్పటి వరకు తెలుగు వచ్చేది కాదు. 5వ ఏట పూర్తయ్యాక జమున గారిని స్కూల్లో చేర్పించిన తర్వాతనే తెలుగు నేర్చుకున్నారు. అప్పుడప్పుడు కౌసల్యదేవి గారు హరికథ చెబుతున్నప్పుడు జమున గారిని కూడా స్టేజ్ ఎక్కించి పాటలు పాడించేవారు. ఆ విధంగా చిన్నప్పటి నుంచే జమున గారికి పాటలు పాడడం అలవాటయ్యింది. ఆమె పాటలు బాగా పాడుతుండడం వలన దుగ్గిరాలలో హార్మోనియం మాస్టర్ దగ్గర చేర్పించి హార్మోనియం నేర్పించారు. మాస్టర్ గారి దగ్గర ఒకే హార్మోనియం ఉండడం వలన, ఎక్కువ మంది శిష్యులు ఉండడం వలన జమున గారికి హార్మోనియం నేర్పించడం చాలా కష్టంగా ఉండేది. అందువలన సొంతంగానే ఒక హార్మోనియం కొనుక్కొని జమున గారికి హార్మోనియం నేర్పించారు కౌసల్యదేవి గారు. దాంతో స్కూల్లో ఏవైనా ప్రోగ్రాం జరిగితే జమున గారే ముందు ఉండి తన పేరునిచ్చి పార్టిసిపేట్ చేసేవారు. జమున గారు పాటలు బాగా పాడుతున్నారన్న విషయం తెలిసి దుగ్గరాలకి సంబంధించిన ఒక నాటకం సమాజం వారు జమున అమ్మ నాన్నగారి దగ్గరికి వచ్చి, ఢిల్లీ చెలో అనే ఒక నాటకం వేస్తున్నాము, ఇందులో హీరో చెల్లెలు పాత్రకి మీ పాపను పంపిస్తారా అని అడిగారు. కానీ మొదట కౌసల్యదేవి గారు వద్దనేశారు. కానీ వాళ్లు పట్టుపట్టడంతో ఒప్పుకొని పంపించారు. ఆ నాటకంలో జమున గారు పెద్దవాళ్లందరితో కలిసి పోటీపడి మరీ నటించారు. దాంతో అందరూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత మిగతా నాటకాల సమాజాల వారు కూడా వచ్చి జమున గారి అమ్మ నాన్నలని సంప్రదించి, మా నాటకాలలో కూడా మీ పాపను నటించమని అవకాశాలు ఇచ్చారు. అందులో ఒక నాటకం మా భూమి. ఆ సమయంలోని దసరా ఉత్సవాలకి సావిత్రమ్మ గారు ఒక నాటక బృందంతో దుగ్గిరాలు వచ్చారు. అప్పుడు జమున గారి ఇంట్లోనే సావిత్రమ్మ గారు ఉన్నారు. దుగ్గిరాల పాఠశాలలో తెలుగు మాస్టర్గా పనిచేసిన కొంగర జగ్గయ్య గారు జమున ప్రతిభను మెచ్చి జమున గారి అమ్మ నాన్నలను కలిసి బయట ఊరు వెళ్లి ఒక నాటకం ప్రదర్శించాలి, మీ పాపను పంపిస్తారా అని అడిగారు. తెలుగు మాస్టర్ మీద గౌరవంతో జమున గారిని పంపించారు. అప్పుడు జగ్గయ్య గారు మండూరు తీసుకెళ్లి ఖిల్జీ రాజ్యపతనం అనే నాటకంలో జమున గారి చేత ఒక పాటకి డాన్స్ చేయించారు. ఈ నాటకంలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కూడా నటించారు. అప్పటికి జమున గారికి 10 సంవత్సరాల వయసు. ఆ తర్వాత కొంతమంది స్వాతంత్ర సమరయోధులు దుగ్గిరాలు వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు జమున గారితో ప్రార్థనా గీతాన్ని పాడించమన్నారు. ఆ ప్రార్థనా గీతం పాడినప్పుడు మద్రాసు నుండి వచ్చిన ఒక సినీ నటుడు విని ఆ మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్లి తనని తాను పరిచయం చేసుకుని జమున గారిని పొగిడి, మీ పాపను సినిమాల్లో నటింపజేస్తే బాగుంటుంది కదా అని సలహా ఇచ్చాడు. ఆ మాట వినగానే జమున గారి అమ్మ నాన్నలకి కోపం వచ్చి, మా పాప సినిమాల్లో నటించడమేమిటి అని అతనిపై కోపగించుకున్నారు. అయితే జమున గారి ప్రతిభ గురించి ప్రముఖ నాటకకర్త దర్శకులు డాక్టర్ గరికపాటి రాజారావు గారు జమున గారి అమ్మ నాన్నలని రాజమండ్రి రమ్మని చెప్పారు. రాజారావు గారి మీద గౌరవంతో శ్రీనివాసరావు గారు రాజమండ్రి వెళ్లి రాజారావు గారిని కలిశారు. రాజారావు గారు శ్రీనివాసరావు గారితో మాట్లాడుతూ, శ్రీనివాసరావు గారు, మేము అంతా కొత్త వాళ్లతో కొత్తగా సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నాం. ఒక కొత్త సినిమా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం. అందులో
మీ అమ్మాయి కూడా నటిస్తే బాగుంటుందని అడిగారు. కానీ శ్రీనివాసరావు గారు పెద్ద ఇష్టం చూపలేదు. కానీ సరేలేండి అని ఒక మాట చెప్పి మళ్ళీ దుగ్గిరాలు వచ్చేశారు. ఆ తర్వాత ప్రముఖ సినీ దర్శకులు నిర్మాత బివి రామానందం గారికి జమున గారి గురించి తెలిసి దుగ్గిరాలు వచ్చి జమున అమ్మనాన్నల్ని కలిసి జమున గారి గురించి అడిగి, నేను జైవీర భేతాల అనే ఒక సినిమా తీస్తున్నాను, అందులో మీ అమ్మాయిని హీరోయిన్గా పెట్టాలనుకుంటున్నాను అన్నారు. బివి రామానందం గారంటే అప్పటికే తెలియని వారు లేరు. ఆయన రాగానే జమున గారి అమ్మనాన్నలు కొంత కంగారు పడి ఆయనకి గౌరవ మర్యాదలు చేశారు. ఆయన అడగగానే కాదనలేక ఒప్పుకున్నారు. దాంతో రామానందం గారు 500 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చేసి మద్రాసు వెళ్ళిపోయారు. ఈ సినిమాకి హీరోగా గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని ఎంపిక చేశారు. అప్పటికి జమున గారికి 13 సంవత్సరాలు, అంటే 1951 ప్రాంతంలో అన్నమాట. కొన్ని రోజులు పోయాక రామానందం గారు మద్రాసు రమ్మని టెలిగ్రామ్ పంపించారు. అడ్వాన్స్ తీసుకున్నందుకు జమున గారిని తీసుకుని ఆమె నాన్నగారు మద్రాసు వచ్చారు. ఆ మరుసటి రోజు జమున గారితో ఫోటోషూటు, మేకప్ టెస్టు చేసి ఒక చిన్న డైలాగ్ కూడా ఇచ్చి ఆడిషన్ చేపించారు. అంతా అయిపోయాక జమున గారిని పొగిడి హీరోయిన్గా ఎంపిక చేసి మరో 500 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి మరో 15 రోజుల్లో షూటింగ్ మొదలవుతుంది. మీరు దుగ్గిరాలు వెళ్ళి మేం టెలిగ్రామ్ ఇచ్చాక రండి అని జమున గారి నాన్నగారికి చెప్పి పంపించేశారు. అనుకున్నట్టుగానే 15 రోజుల తర్వాత రామానందం గారు కబురు చేసి మద్రాసు రమ్మన్నారు. వెంటనే మద్రాసు వెళ్లారు. మద్రాసు వచ్చాక మొదటి 4-5 రోజులు నటీనటులందరి చేత రిహార్సల్ చేపించిన తర్వాత మొదటి స్కెడ్యూల్ షూటింగ్ జరిగింది. మొదటి స్కెడ్యూల్ బాగానే జరిగాక 2వ షెడ్యూల్ ఎప్పుడన్నది కబురు చేస్తామని ఇంటికి వెళ్లిపోమన్నారు. అయితే దురదృష్టం ఏమిటంటే ఆ తర్వాత కొన్నాళ్లకి బివి రామానందం గారు మరణించడంతో జైవీర బేతాల సినిమా ఆగిపోయింది. కానీ ఆ విషయం జమున గారి అమ్మనాన్నలకి తెలియలేదు. కొన్నాళ్లకి రాజమండ్రి రాజారావు గారి నుండి కబురు వచ్చింది, మీ అమ్మాయిని పుట్టినిల్లు అనే సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేశాము, నెలకి 500 రూపాయలు జీతం, షూటింగ్ మరి నెల రోజుల్లో మొదలవుతుంది, రిహార్సల్ కోసం మీరు మీ అమ్మాయిని తీసుకుని ముందుగానే మద్రాసు రావాలి అని కబురు పంపారు. దాంతో జమున గారిని మద్రాసు తీసుకెళ్లారు. 20 రోజుల పాటు రిహార్సల్ చేయించాక పుట్టినిల్లు సినిమాలో నటింపజేశారు. ఆ సమయంలోనే బివి రామానందం గారు చనిపోయారన్న విషయం వాళ్ళమ్మానాన్నలకు తెలిసి చాలా బాధపడ్డారు. పుట్టినిల్లు సినిమాకి రాజారావు గారే హీరో, దర్శకులు, నిర్మాత. పుట్టినిల్లు సినిమా షూటింగ్ బాగా జరిగింది. ఈ సినిమాతోనే అల్లు రామలింగయ్య గారు, టి చలపతిరావు లాంటి ఎంతో మంది పరిచయం అయ్యారు. 1953లో విడుదలైన పుట్టినిల్లు సినిమా భారీ పరాజయం పాలైంది. ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ ఎవరికీ నచ్చలేదు. రాజారావు గారు ఆర్థికంగా చితికిపోయారు. కానీ ఈ సినిమా వలన జమున గారికి కొంత గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత జమున గారికి హెచ్ఎం రెడ్డి గారు వద్దంటే డబ్బు సినిమాలో హీరోయిన్ కాకుండా సెకండ్ హీరోయిన్ కంటే తక్కువ పాత్ర ఇచ్చారు. ఈ సినిమా కూడా 1954లో వచ్చి ఫ్లాప్ అయింది. దాంతో జమున గారిని ఐరన్ లెగ్ అనే ముద్ర వేసేశారు. ఆ తర్వాత నిరుపేదల సినిమాలో ఏఎన్ఆర్కి జోడీగా నటించిన బంగారు పాప, వదినగారి గాజులు, దొంగరాముడు, సంతోషం, చింతామణి వంటి సినిమాలలో సెకండ్ హీరోయిన్ గానే నటించారు. 1956లో ఎన్టీఆర్, గుమ్మడి, సిఎస్ఆర్ హీరోలుగా నటించిన చిరంజీవుల సినిమాలో జమున గారు మళ్లీ ప్రథమ స్థాయి హీరోయిన్ పాత్రలు వేయడం మొదలుపెట్టారు. తెనాలి రామకృష్ణ, భాగ్యరేఖ, దొంగల్లో దొర, భూకైలాస్, పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణ మాయ, ఇల్లరికం, సిపాయి కూతురు, గుండమ్మ కథ, గులీబకావళి కథ, బొబ్బిలి యుద్ధం, భూమి కోసం, ముగుడా పెళ్ళామ వరకు 1975 నుంచి 1977 వరకు సుమారు 25 సంవత్సరాలు మొదటి స్థాయి హీరోయిన్ గానే నటించారు. సావిత్రి గారు, అంజలీదేవి గారులతో కలిసి నటించారు. సావిత్రి గారి తర్వాత జమున గారికి మళ్ళీ అంతట స్థాయి పేరొచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో జమున గారు తనదైన ముద్ర వేసుకున్నారు. సత్యభామ అంటే జమున గారి ఇప్పటికీ గుర్తొస్తారు. గుండమ్మ కథలో సరోజ పాత్రకు జమున గారు తప్ప మరెవ్వరూ ఊహకు రాలేదని ఆనాటి దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్క తెలుగే కాదు, తమిళంలో 27, కన్నడలో 8, హిందీలో 8 సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. మొత్తం ఆమె 198 సినిమాల్లో నటించారు. 1964లో ఆమె నటించిన మోగ మనసులు సినిమాలో తన నటనగాను, అలాగే 1967లో హిందీలో నటించిన మిలన్ సినిమాలో తన నటనగాను ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. జమున గారు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిన జూలూరు రామారావు అనే వ్యక్తిని 1965లో వివాహం చేసుకున్నారు.
వీరికి కొడుకు వంశీ, కూతురు శ్రవంతి జన్మించారు. వంశీ గారు శాన్ ఫ్రాన్సిస్కో యూనివర్సిటీలో మీడియా స్టడీస్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. శ్రవంతి గారు హైదరాబాద్లోనే ఉంటున్నారు. జమిని గారి భర్త 2014లో 86 సంవత్సరాల వయసులో మరణించారు. జమిని గారికి ఇందిరాగాంధీ అంటే ఇష్టం ఉండడం వలన 1980లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమెకి కాంగ్రెస్ పార్టీలో విభేదాలు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరి ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. ప్రస్తుతం రాజకీయాలకు సినిమాలకు దూరంగా శాస జీవితాన్ని గడుపుతున్నారు. ఆమె ఆరోగ్యంగా మనశ్శాంతిగా తన శాస జీవితాన్ని గడపాలని మనము కోరుకుందాం. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.